పక్కన మహిళ గారు ఉంటే కంగారుగా ఉంది నాకు. ఆయన అక్కడ కూర్చుంటే ధైర్యంగా మాట్లాడగలను. ఆయన నేను మాట్లాడేదానికి వచ్చిన చిరునవ్వు ఉంటుంది ఇప్పుడు, అది భయం. ఒక మంచి సినిమా మనకు మనసుకు నచ్చిన సినిమా ఆడితే చాలా తృప్తిగా ఉంటుంది. చాలా కమర్షియల్ సినిమాలు వస్తుంటే అందులో యాక్ట్ చేస్తుంటాం, బట్ ఒక నిజాయితీ ఒక మెసేజ్తో ఒక కంటెంట్ ఉన్న సినిమా సూపర్ హిట్ అయితే అది యాక్టర్స్ చాలా తృప్తిగా ఉంటుంది. ఈ సినిమాలో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చి ఎక్కడ కామెడీ చేయకు బ్రహ్మాజీ అని చెప్పాడు. జస్ట్ బిహేవ్ చేయంతే, ఎక్కడ కామెడీ చేయొద్దు, ఎక్స్ప్రెషన్స్ కూడా వద్దు అన్నాడు. అలాగే ఫాలో అయ్యాను. చాలా మంచి పేరు వచ్చింది థియేటర్లో. ప్రతి డైలాగ్ నాకు ఈరోజు పంపుతున్నారు. ప్రతి ఈచ్ డైలాగ్ పక్కన మహేష్ బాబు లాంటి గారు యాక్టర్ ఉంటే అది చాలా న్యాచురల్. అక్కడ ఎవడైనా న్యాచురల్ యాక్ట్ చేయాల్సిందే. చాలా సీన్లు ఆయన చేస్తుంటే నేను ఎక్స్పీరియన్స్ యాక్టర్ని, బట్ ఐ టు లుక్ ఎట్ హిమ్ లైక్ దాట్, అంత ఇంటెన్సిటీ, అంత సిన్సియారిటీ. కేవలం నటన గురించి పుట్టాడేమో అనిపిస్తుంటే కొన్ని సీన్లు చేస్తుంటే, అంటే నా కొన్ని సీన్లు చేయడం నరు బ్రేక్ అవుద్ది, బట్ కంటిన్యూస్గా అది పెర్ఫెక్షన్ వచ్చే వరకు చేస్తూనే ఉన్నాడు. ఈ సినిమా ఆయన తప్పించి వేరే వాళ్ళని ఊహించుకోలేం. అంత కమిట్మెంట్తో అంత సిన్సియర్గా చాలా బాగా చేశారు. ఆయన చేయడం పక్కన నాలంటుడికి కూడా మంచి పేరు ఇచ్చింది. థ్యాంక్ యూ బాబు. ఇక ఈ సినిమాలో నాకు రెండు వేషాలు వచ్చినాయి లక్కీగా. జనరల్గా కామెడీగా వాడుకుని వదిలేస్తారు, బట్ ప్రెస్ మీట్ ముందు నాకు వచ్చిన డైలాగు, అలాంటి డైలాగు అలా మాటలు రాయడం అది నాకు రావడం నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఒక 10 పేజీలు డైలాగులు చెప్పక్కర్లా, 2-3 లైన్స్లు శివ ఎంత అద్భుతంగా రాశాడంటే, నేను థియేటర్ చూసినప్పుడు నాకు అర్థమైంది నాకు ఎంత ఎమోషనల్ సీన్ అది. ఆల్రెడీ దేవి గారు నాకు అంతకుముందు కలిసి చెప్పారు ఆ సీను మదరు నేను మాట్లాడిన తన ప్రెస్ మీట్కి వెళ్ళడం ఇట్స్ ఎ గూస్ బంప్స్. థియేటర్లో ఫైట్ కానీ అసెంబ్లీ సీన్ కానీ ప్రెస్ మీట్ సీన్ కానీ నాకు తెలిసి ఇంకెవరు అంత బాగా చేయలేరేమో. అలాగే మ్యూజిక్ వ్యూస్ వచ్చిన దేవి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇలాంటి సినిమాలు చాలా కష్టం. ఆ ఎమోషన్స్ని లేపుకుంటూ వెళ్ళి చిన్న చిన్న డల్ మూమెంట్స్ని కూడా చాలా అద్భుతంగా దాన్ని ఎలివేట్ చేశారు. అలాగే సాంగ్స్ కూడా ఇంకా నా కాంబినేషన్ అంటే హీరోయిన్తో లేకపోయినా బట్ హీరోయిన్తో పాటే ఉండేది. షీస్ గాట్ వెరీ గుడ్ ఫ్యూచర్. నేను ఎప్పుడు తమిళ సినిమాలు శంకర్ గారి సినిమాలు చూసి ఫీల్ అయ్యేవాడిని. ఇంత మంచి డైరెక్టర్, ఇంత మంచి సినిమాలు మనకు ఉండవా? ఎందుకంటే కమర్షియల్ సినిమాలు మనకు డైరెక్టర్లు ఉన్నారు, వాటి ఒక మెసేజ్ ఓరియంటెడ్తో ఇంట్రెస్టింగ్గా మాస్ అప్పీల్తో తీసే డైరెక్టర్ ఓన్లీ శంకర్ అని సౌత్ ఇండియాలో ఫీల్ అయ్యేవాడిని. మనకి ఇప్పుడు శంకర్ గారి సినిమాలు అవసరం లేదు, మనకు శివ ఉన్నాడు ఆ విషయంలో. దానయ్య గారు చాలా సినిమాలు చేశారు, బట్ ఇది ఆయనకి స్పెషల్ సినిమా. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా శివ గారికి, దానయ్య గారికి, అలాగే నా కోస్టార్, మా కాంబినేషన్ ఎప్పుడు చాలా బాగా వర్కౌట్ అవుతుందని చెప్తారు. ఇంకో చిన్న విషయం ఏంటంటే, నేను సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్ని, ఏలూరులో అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఆ టైంలో మహేష్ బాబు గారితో సినిమాలు యాక్ట్ చేస్తాను నేను కల్లా అనుకోలేదు. ఈరోజు నా ఆయన కాంబినేషన్లో చాలా బ్లాక్ బస్టర్లు ఇచ్చాను నేను. లవ్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్.